అందరికీ నమస్తే అండి. తిన్మార్ మల్లన్న గారు ప్రముఖ జర్నలిస్టు, తెలంగాణ రాజకీయ నేత కమ్ జర్నలిస్ట్. నిన్న ఈరోజు ఒక లెక్క చెప్పారు. 40% ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కానీ సీట్లు చూస్తే 11 వచ్చాయి. సో దీనిలో ఏదో తేడా ఉంది అని అన్నారు. అది తిన్మార్ మల్లన్న గారి లెక్క, తిన్మార్ మల్లన్న గారి అనుమానం. సో దాన్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా, ఇదిగో తిన్మార్ మల్లన్న లాంటి ప్రముఖ జర్నలిస్ట్ కూడా వైసీపీకి మద్దతు పలికారు, ఓటింగ్ శాతానికి వచ్చిన సీట్లకి సంబంధం లేదంటున్నారు. సో ఇదేదో అనుమానించాల్సిన అంశం అంటున్నారు. ఇది నేను కొన్ని ఉదాహరణలతో సహా చెప్తే జాగ్రత్తగా వినండి. ఈవీఎంల మీద అనుమానిస్తున్నారు వాళ్ళు. 40% ఓట్లు వస్తే 40% సీట్లు రావాలని ఏమైనా రూల్ ఉందా? పోనీ 40% ఓట్లు వస్తే 30% సీట్లు రావాలని ఏమైనా రూల్ ఉందా? గతంలో ఎన్ని ఈవీఎంలు కాదు, పోస్టల్ బ్యాలెట్లు ఉన్నప్పుడు కూడా గతంలో వచ్చిన ఓటింగ్ శాతానికి సీట్లు తేడాకి నేను ఉదాహరణలు చెప్తా చూడండి. 2004 ఎన్నికలు ఒకసారి రికార్డ్స్ చూసుకోండి, మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా పెడతాను. 2004 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిందనే సంగతి తెలుసుగా. కాంగ్రెస్ పార్టీకి 185 సీట్లు వచ్చాయి కదా ఆ ఎన్నికల్లో. తెలుగుదేశం పార్టీకి 47 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఆ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఎంత తెలుసా? కాంగ్రెస్ పార్టీకి 38.6% ఓట్లు, టీడీపీకి 37.6% ఓట్లు. రెండు పార్టీలకి ఉన్న ఓట్లు శాతం తేడా ఒకే 1%. 38.6% ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఏమో 185 సీట్లు వచ్చాయి. 37.6% ఓట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఏమో 47 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు ఈవీఎంలు లేవు, పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి, మరి దాన్ని ఏమనాలి? ఓటింగ్ శాతం లెక్కల ప్రకారం సీట్లు రావు మేస్టారు. మీకు చెప్తా, చివరి వరకు వినండి, లాస్ట్లో ఇంకా కంక్లూజన్ పాయింట్లు చెప్తా. అంతేందుకు? 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39.17 ఓట్లు వచ్చాయి కదా, 39.37% ఓట్లు వచ్చాయి. మరి వాళ్ళకు వచ్చిన సీట్లు 23గా. మీరు 40% ఓట్లు వస్తే 11 వస్తే ఆశ్చర్యపోతున్నారు, మరి 40% ఓట్లు వచ్చిన టీడీపీకి 23 వచ్చాయి. మీ లెక్కన కనీసం 40, 50, 60 సీట్లు రావాలిగా 2019. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇంకా ఉంది, 1999 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి 43.87% ఓట్లు వస్తే 180 సీట్లు వచ్చాయి. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్లు వస్తే 91 సీట్లు వచ్చాయి. అంటే రెండు పార్టీలకి ఉన్న ఓట్లు శాతం 3% తేడా, కానీ సీట్లు మాత్రం సగానికి సగం 90 సీట్లు తేడా వచ్చాయి. అంటే 3% 90 సీట్లు ఎందుకు తేడా వస్తాయి చెప్పండి? అంతే కదా, 2004 1% ఓట్లు తేడా, కానీ సీట్లు చూస్తే కాంగ్రెస్కు 185, టీడీపీకి 47. అప్పుడు పోస్టల్ బ్యాలెట్లే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి చెప్తా. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి 13% ఓట్లు వచ్చాయి. కానీ వాళ్ళకు వచ్చిన సీట్లు ఎన్ని తెలుసా? ఒకే 1 అసెంబ్లీ, 1 సీటు మాత్రమే వచ్చింది. 13% ఓట్లు వచ్చిన బీఎస్పీ పార్టీకి 1 సీటే వచ్చింది. కానీ 1.62% ఓట్లు వచ్చిన అప్నాదల్ అనే పార్టీకి 12 సీట్లు వచ్చాయి. దీనికి ఏమంటారు? 1.62% ఓట్లు వచ్చిన అప్నాదల్ అనే పార్టీకి 12 సీట్లు రావడం ఏంటి? 13% ఓట్లు వచ్చిన బీఎస్పీకి 1 సీట్ రావడం ఏంటి? చెప్తా, వీటన్నిటికీ నేను సమాధానం చెప్తా. కాకపోతే ఆ మ్యాస్టర్కి కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. అలాగే 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 22.23% ఓట్లు వచ్చిన బీఎస్పీకి 19 సీట్లు వచ్చాయి. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 22.23% ఓట్లు వచ్చిన బీఎస్పీ పార్టీకి ఏమో 19 సీట్లు వచ్చాయి. 21.82% ఓట్లు వచ్చిన ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి 47 సీట్లు వచ్చాయి. కావాలంటే రికార్డ్స్ చూసుకోండి, మీకు స్క్రీన్ షాట్లు పెడతా, మీరు రికార్డ్స్ కూడా చూసుకోండి. 21.82% ఓట్లు వచ్చిన ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి 47 సీట్లు వచ్చాయి. 22% ఓట్లు వచ్చిన బీఎస్పీకి ఏమో 19 సీట్లు వచ్చాయి. అంటే బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, కానీ సీట్లు తక్కువ వచ్చాయి. అలాగే బీహార్ ఎన్నికలు 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
1.24% ఓట్లు వచ్చిన ఎంఐఎంకి 5 సీట్లు వచ్చాయి. 1.24% ఓట్లు వచ్చిన ఎంఐఎంకి 5 సీట్లు వచ్చాయి. అదే ఎన్నికల్లో లోక్ జనశక్తి అనే పార్టీ 5.77% ఓట్లు వచ్చిన 1 సీటు కూడా రాలేదు. అదే ఎన్నికల్లో బీఎస్పీకి 1.74% ఓట్లు వస్తే 1 సీటు వచ్చింది. మరి దీన్ని ఏమంటారు, 1.24% ఓట్లు వచ్చిన ఎంఐఎంకి 5 రావడం ఏంటి, 5.77% ఓట్లు వచ్చిన జనలోక్ శక్తి లోక్ జనశక్తికి సీట్లు రాకపోవడం ఏంటి, దీన్ని ఏమంటారు? సో దీని అంతటికీ నేను ఒక కంక్లూజన్ చెప్తా. ఆయన ఒక జర్నలిస్ట్ అయ్యుండి, మేధావి అయ్యుండి, తెలివైన వ్యక్తి అయ్యుండి, ఎమ్మెల్సీ అయ్యుండి, రాజకీయంగా నిపుణుడు అయ్యుండి పిచ్చి విశ్లేషణలు చేయకూడదు. ఎందుకంటే ఓట్ల శాతానికి సీట్లకి సంబంధం ఉండదు. ఉదాహరణకి 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందనుకుందాం. వ్యతిరేకత ఉందన్న మాత్రాన వాళ్ళకు 42% 43% ఓట్లు అనుకూలత ఉండొచ్చు కాక, వాళ్ళ ప్రత్యర్థులకి ఆ 100 స్థానాల్లో కూడా వాళ్ళ ప్రత్యర్థులకి 50% పైగా అభిమానం ఉండొచ్చు కాక. కాబట్టి వైసీపీ ఓట్లు వైసీపీకి పడ్డాయి, వీళ్ళ ఓట్లు వీళ్ళకి పడ్డాయి. సో అప్పుడు 100 సీట్లలో కూడా వీళ్ళు ఓడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 నియోజకవర్గమే తీసుకుందాం. ఓట్లు రావడం వేరు, గెలవడానికి కావాల్సిన ఓట్లు రావడం వేరు. ఓట్లు రావడం వేరు కానీ గెలవడానికి కావాల్సిన ఓట్లు రావడం వేరు. గెలవడానికి ఓట్లు కావాలి అంటే ఇప్పుడు ఇద్దరే పోటీ పడుతున్నప్పుడు 50% ఓట్లు రావాలి. ముగ్గురు పోటీ పడుతున్నప్పుడు 40% 35% ఓట్లు రావాలి. సో అంటే ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నప్పుడు అతనికి 40% ఓట్లు వచ్చాయనుకోండి, ప్రత్యర్థికి 48, 49, 50% ఓట్లు వచ్చాయనుకోండి, అతనే గెలుస్తాడు కదా. ఇలా 40% కౌంట్ అవుద్ది కదా. అలాగే రాష్ట్రంలో ఉన్న యావరేజ్ తీసుకుంటే 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పోటీ చేసిన యావరేజ్ తీసుకుంటే వాళ్ళకి 40% ఓట్లు వచ్చాయి. ఈ రాష్ట్ర రాజకీయ సాంప్రదాయం అది. ఈ రాష్ట్రంలో రాజకీయ సాంప్రదాయం, ఈ పార్టీకి 38 నుంచి 40% ఓట్లు ఫిక్స్ ఉంటాయి, ఆ పార్టీకి 38 నుంచి 40% ఓట్లు ఫిక్స్ ఉంటాయి, మిగిలిన 20-25% ఓట్లు మాత్రం న్యూట్రల్గా ఉంటాయి, ఎన్నికలను బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఎంత గడ్డు పరిస్థితుల్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% ఓట్లు ప్రతి పార్టీకి వస్తున్నాయి. ఎంత గడ్డు పరిస్థితుల్లో అయినా సరే 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితే, కానీ వాళ్ళకి 37.1% ఓట్లు వచ్చాయి. 38% ఓట్లు వచ్చిన వాళ్ళకేమో 185 సీట్లు వచ్చాయి. నేను జరిగినవే చెప్తున్నా. సో ఇక్కడ ఓట్ల శాతానికి వచ్చే సీట్లకి సంబంధం ఉండదు. ఓట్ల శాతం అనేది వాళ్ళకి 40% ఓట్లు వచ్చాయి కాబట్టి 40% సీట్లు రావాలని ఎక్కడా ఉండదు, లేదా 60% ఓట్లు వచ్చాయి కాబట్టి 60% సీట్లు రావాలని ఎక్కడా ఉండదు. రాజకీయం అంటే అదే. నియోజకవర్గ స్థాయిలో లెక్కలు వేసుకుంటే, మనం నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకుంటే అలాగే ఉంటుంది. వైసీపీ చేసిన పాపాలు వైసీపీని ముంచాయి. ఆ పాపాలు ఏంటో చెప్పమంటే 100 పాపాలు చెప్తా వరుసగా. వాళ్ళు ఎందుకు ఓడిపోయారో, ప్రతి వర్గాన్ని డిస్టర్బ్ చేశారు, ప్రతి వర్గాన్ని కెలికారు, ప్రతి ఒక్కరిని, ప్రతి వర్గం అంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేనన్నమాట. అంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మందు తాగే వాళ్ళని కెలికారు, మద్యం సేవించే వాళ్ళని, భవన నిర్మాణ కార్మికులను కెలికారు, చదువుకున్న వాళ్ళని కెలికారు, చదువు లేని వాళ్ళని కెలికారు, ఉద్యోగులను కెలికారు, నిరుద్యోగులను కెలికారు. వాళ్ళ కెలకని వర్గం ఏంటి, సినీ వర్గాన్ని, సినీ రంగాన్ని కెలికారు, థియేటర్ యాజమాన్యాలను కెలికారు, ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళని కెలికారు, సొంత సర్పంచులనే కెలికారు, సొంత సర్పంచుల్ని. అంటే వాళ్ళు కెలకని వర్గం అంటూ లేదు, వాళ్ళు వేలు పెట్టని పొట్టు అంటూ లేదు. సో అన్ని పొట్టుల్లో వేలు పెట్టారు కాబట్టి కుట్టాయి, అందుకని ఓడిపోయారు. అంతే తప్ప 40% ఓట్లు వచ్చాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. 40% ఓట్లు ఆ పార్టీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంకు వస్తాయి. 40% ఓట్లు వచ్చి 0 సీట్లు వచ్చినా మనం ఆశ్చర్యపోక్కర్లా. 40% ఓట్లు వచ్చి 0 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోక్కర్లా. ఎందుకంటే 40% కాదు కదా కావాల్సింది. ఒక నియోజకవర్గం గెలవాలంటే ఎన్ని కావాలి, 50% ఓట్లు వస్తేనే గెలిచినట్టు. సో వాళ్ళకి 40% ఓట్లు వచ్చినా 0 సీట్లు వచ్చినట్టే లెక్క, అలాగే లెక్క వేయాలి. 40% కాదుగా కావాల్సింది. రాష్ట్రం మొత్తం మీరు లెక్కేస్తున్నారు, ఒక నియోజకవర్గానికి 40% తీసుకోండి యావరేజ్గా. ఒక నియోజకవర్గంలో 40% ఓట్లు వస్తే గెలిచినట్ట కాదు కదా. సో 175 నియోజకవర్గాల్లో కూడా డివైడ్ చేయండి. ఒక్కో నియోజకవర్గానికి యావరేజ్గా 40% ఓట్లు లెక్కేయండి. అప్పుడు ఒక్క నియోజకవర్గం కూడా వైసీపీ గెలుచుకోకూడదు ఈ లెక్కన. కానీ 11 సీట్లు అంటే ఎక్కువ.
సో ఓట్ల శాతానికి వచ్చే సీట్లకి ఎప్పుడూ సంబంధం ఉండదు. కావాలంటే మీరు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికల లెక్కలు కూడా చూడొచ్చు. ఎన్ని రికార్డులు చూసినా సరే ఈయనన్నిటికి సంబంధం ఉండదు. ఇంకా మీకు డౌట్లు ఉంటే ఆర్వి రామారావు గారిను లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు లాంటి పెద్దలను వాళ్ళ దగ్గర ఒక గంట అరగంట కూర్చుంటే చెప్తారు వాళ్ళు. థ్యాంక్ యూ.